నెల్లూరు రూరల్ నియోజకవర్గం 28వ డివిజన్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరితరెడ్డి విచ్చేశారు. కోటమిరెడ్డికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్కూల్లో చదివే 23 మంది విద్యార్థులకి 1.50 లక్షల రూపాయల ప్రతిభా ప్రోత్సాహకాలు, విద్యా కిట్లను కోటమిరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం కోటమిరెడ్డి గిరితరెడ్డి పిల్లలనుద్దేశించి ప్రసంగించారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి జరుగుతుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. రూరల్లో పాఠశాలలు అభివృద్ధి చేసేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నిరంతరం కృషి చేశారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య, టీడీపీ నాయకులు, స్పందన ఫౌండేషన్ అధ్యక్షులు నిడమాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా కిట్ల పంపిణీ, ఈ రెండు కార్యక్రమాలకు కూడా ఇచ్చేసిన వేదిక ఇచ్చిన పెద్దలు సోదరులు రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరి అహల్య గారికి, స్పందన ఫౌండేషన్ కార్యదర్శి సురేంద్ర గారికి, సునీల్ గారికి, అరవ సునీల్ గారికి, ఇంకా వేదిక ఇచ్చిన పెద్దలకు, అదేవిధంగా స్థానిక ఈ స్కూల్ అధ్యాపక సిబ్బందికి, ఇచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. గతంలో దాదాపు 3.5 సంవత్సరం పాటు స్కూల్స్కి సంబంధించి ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా ఈ స్కూల్ నుంచి చాలా కార్యక్రమాలు దాదాపు 23 సార్లు ప్రారంభించినాం. మధ్యలో ఒక 14-15 నెలల గ్యాప్ వచ్చింది చెప్తే అంతకంటే ఏం లేదు, చాలా సంతోషం ఈ స్కూల్ రావడం కూడా. ముఖ్యంగా ఈ స్కూల్ని చూసినప్పుడు ఇక్కడ చదవకపోయినా కూడా ఇక్కడ ఏదో మేము చదివినట్టు ఆ వాతావరణం, అధ్యాపక సిబ్బంది కానీ మీరు కానీ మీరు చూపించే అభిమానం ఆప్యాయత ఎప్పటికి కూడా మర్చిపోలేంది. అదేవిధంగా ఇప్పుడు చేసిన కార్యక్రమం స్పందన ఫౌండేషన్ వారు ఈ స్కూల్లో చదివి అంచెలంచెలుగా ఎదిగి ఎన్ఆర్ఐలుగా ఉంటూ వారందరూ కూడా మర్చిపోకుండా నాగేశ్వరరావు గారి అధ్యక్షతన స్థానిక జిల్లాలోకి ఉన్న కార్యదర్శి సురేంద్ర గారు, మిగతా చాలామంది సభ్యులందరూ కూడా, పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి తిరిగి స్కూల్కి ఏదో ఒకటి చేయాలా అని ఒక మంచి ఉద్దేశంతో, అంటే బహుశా మీకు అందరూ కూడా తెలుసు ఎవరు కూడా ఈ రోజుల్లో తీసుకోవడం కానీ ఇచ్చే చిన్న తక్కువ, కానీ అలా కాకుండా దాదాపు 2007 నుంచి కూడా వివిధ కార్యక్రమాలు, దాదాపు 17 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు ఈ స్కూల్కి సంబంధించి పూర్వ విద్యార్థులు చదువుకున్న వారు చేయడం మీకు అదృష్టంగా భావించాలని కూడా, వారందరినీ కూడా మనందరం అభినందించాలని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న నాగేశ్వరరావు గారికి కానీ మిగతా పెద్దలందరూ కూడా సభ్యులు చాలా మంది ఉన్నారు వారికి, వీటన్నింటిని కూడా కోఆర్డినేట్ చేస్తున్న సురేంద్రనాథ్ గారికి కానీ, ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి తరఫున, ఈ స్కూలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నందుకు మాకు కూడా అదృష్టం గౌరవిస్తూ మీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది చాలా కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నారు. ఈరోజు కిట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కూడా పిల్లలకు ఉపయోగపడే తీసుకోబోతున్న స్కూల్స్కి కానీ మీకు కానీ ఇవన్నీ కూడా త్వరలో కూడా మీకు తెలియపరుస్తారు. ఇలాంటి కార్యక్రమాలకు పిలిచి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ స్కూల్కి సంబంధించి కానీ ఏదున్నా కానీ, స్పందన ఫౌండేషన్కి సంబంధించి కానీ ఏదున్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యుల గారి తరఫున మీకు అన్ని విధాలు కూడా ఏ అవసరం వచ్చినా కూడా మేము చేయగలిగిన తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ, మరొక్కసారి స్పందన ఫౌండేషన్ వారికి, నాగేశ్వరరావు గారికి కానీ, మిగతా సభ్యులకు కానీ, జిల్లా కార్యదర్శి సురేంద్ర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈ జెడ్పీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, మిగతా అధ్యాపక సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ గిరిధర్ రెడ్డి గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు సునీల్ గారికి, రాజానాయుడు గారికి, అహయ మేడం గారికి, స్పందన ఫౌండేషన్ సభ్యులందరికీ, అలాగే డిప్యూటీఓ గారికి, ఏపీసీఓ గారికి, ఇద్దరు హెడ్ మాస్టర్లకి, మిగతా వేదిక మీద ఉన్న డిగ్నిటరీస్ అందరికీ,
ఆన్ ది డయాస్, ఆఫ్ ది డయాస్, అలాగే మీడియా, ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ఈరోజు మనము ఈ స్టూడెంట్స్ కిట్స్ అనేది కార్యక్రమము మన శాసనసభ్యులు, వారి సహోదరులు, వారి అమృత హస్తాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా సార్ ఈరోజు ఇక్కడే ప్రారంభిస్తున్నాం సార్. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే మొదటిసారి మనము ఈ కార్యక్రమం ద్వారా మీ సువర్ణ హస్తాలతో మనము ఈరోజు కార్యక్రమం లాంచ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ జిల్లాలో అన్ని ఈ స్టూడెంట్స్ కిట్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, వర్క్ బుక్స్, బ్యాగ్స్, షూస్, బెల్ట్, యూనిఫామ్, డిక్షనరీస్ అన్నీ కూడా వచ్చినాయి సార్. ఆల్మోస్ట్ ఆల్ 90% వచ్చేసినాయి, కొన్ని 100% వచ్చేసినాయి. ఈరోజు మీ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమము, అలాగే స్పందన ఫౌండేషన్ వారు ఇప్పుడు ఇంత ముందుగానే తెలియజేస్తున్నారు 500+ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులకి కూడా మనకు 10th class వారికి 5000 rupees ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి కూడా ఇచ్చే ఒక మంచి కార్యక్రమం కూడా వారికి చేపట్టినందుకు స్పందన ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా విద్యాశాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నంత థ్యాంక్ యూ టు వరణాలు. మన రాష్ట్ర నాయకులు, మన ముఖ్య అతిథి కోటూరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా స్పందన ఫౌండేషన్ జిల్లా కార్యదర్శి సురేందర్ గారు గారికి, అదేవిధంగా మన సునీల్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అధ్యాపకులందరికీ, అదేవిధంగా స్కూల్ పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఒక మంచి కార్యక్రమం మన స్పందన ఫౌండేషన్ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా స్పందన ఫౌండేషను వాళ్ళు అతను నిడమానూరు నాగేశ్వరరావు గారు గతంలో మన పూర్వ విద్యార్థి కాబట్టి స్కూల్లో వాళ్ళంతా కమిటీగా ఏర్పడి ఒక స్పందన ఫౌండేషన్ ద్వారా గతంలో ఇక్కడ టాయిలెట్స్ నిర్మించడం జరిగింది, అదేవిధంగా వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా గతంలో నేను కార్పొరేటర్గా ఇక్కడ ఉన్నప్పుడు మేము కూడా ఈ స్కూల్కి అన్ని విషయాల్లో కూడా చాలా తోడుగా ఉండి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో కూడా మేము చాలా బాగా చేశాము. గతంలో గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అప్పుడన్నీ కూడా ఈ స్కూల్స్కి సంబంధించిన ఏ విషయాలు కావాల్సినా కూడా మన స్కూల్ హెడ్ మాస్టర్స్, టీచర్స్ ఎక్కడ సమస్యలు తెలియజేసినా కూడా మేము స్పందించి అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఒక మంచి ఎమ్మెల్యేగా మన కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఆయన అంత కృషివలుడు కాబట్టి, పట్టుదల గల వ్యక్తి కాబట్టి ఆయన మూడోసారి కూడా మన నెల్లూరు రూరల్ ప్రజలని ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఇవాళ నెల్లూరు రూరల్ అభివృద్ధి కోసం ఆయన అసెంబ్లీలో మన ఆయన గడవ వినిపించి ఈ రూరల్ అభివృద్ధిని కూడా చాలా ముందుకు తీసుకుపోతారని నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గిరిధర్రెడ్డి గారు అన్నకు తగిన తన తమ్ముడుగా ఆయన ఎప్పుడు కూడా శ్రీధర్రెడ్డి గారికి తోడుంటూ అన్ని సమస్యల్లో కూడా శ్రీధర్ అన్నకన్నా కూడా ముందు గిరన్న స్పందిస్తూ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తున్నారు. కాబట్టి మనకి ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. పిల్లలు మీరంతా కూడా అందరూ చదువుకోవాలి. ఇవాళ ఏదైతే మెరిట్ స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి 5000 వంతున మన స్పందన ఫౌండేషన్ వారు ఇస్తున్నారు. ఇది ఏదైనా కూడా మీకు ఆర్థికంగా దోహదపడుతుంది కాబట్టి, అదేవిధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళు మరిన్ని కార్యక్రమాలు చేసేదని కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకుని అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అలాగే ఈ వార్డ్ కార్పొరేటర్ శ్రీ చెక్క అహల్య గారికి, అలాగే ఈ క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీ దొడపునేని రాజానాయుడు గారికి, అలాగే మన ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, డిప్యూటీ డిఈఓ గారికి, అందరికీ కూడా స్టేజీ మీద ఉన్నటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. పిల్లలందరికీ కూడా స్పందన ఫౌండేషన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం మీకు అందరికీ కూడా మీరు ప్రారంభించిన శంకుస్థాపన చేసిన రూమ్లు తొందరలో కంప్లీట్ అయిపోతా ఉన్నాయన్న,
మీరు డీఓ గారితో ఒకసారి చెప్తే దానికి సంబంధించి పెయింట్ వర్క్ కంప్లీట్ అయిపోతే త్వరలో మళ్ళీ మీ చేతులు కూడా ఇక్కడ ఆ స్కూల్కి సంబంధించిన ఆ రూములు ప్రారంభం అవుతాయని చెప్పేసి మనసావాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన దొడ్డమనేని రాజానాయుడు గారిని అదేవిధంగా we'll be right back.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.